బాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తాజాగా ఆయన భార్య పల్లవికి సీమంత వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో తన భార్యతో కలిసిన దిగిన ఫోటోలు ట్విట్టర్ వేదిక షేర్ చేస్తూ అందరి ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చాడు. నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంత వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పొట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి అంటూ పోస్ట్ చేశాడు నిఖిల్. ఇది చూసిన అభిమానులు నిఖిల్ పల్లవికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. నిఖిల్ 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లాక్డౌన్ సమయంలో ఎంతో సింపుల్ గా వీరి వివాహం జరిగింది. డైరెక్టర్ శేఖర్ కమల డైరెక్షన్ లో వచ్చినటువంటి హ్యాపీడే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు నిఖిల్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కార్తికేయ, స్వామిరార సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత కార్తికేయ 2, 18 Pages సినిమాలతో ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ మూవీలో నిఖిల్ వారియర్ పాత్రలో కనిపించబోతున్నాడు.